వాక్యాలు మనం చదువుతున్నాము. సేవకుని గురించి మనం జాగ్రత్తగా యోచన చేయాలి. ఈరోజు నీ కోసము దేవుడు నీ యొక్క క్షేమం కోసము, నీ సంఘక్షేమం కోసము ఒక దైవజనుడను ప్రభునందు ప్రియులారా దేవుడు ఏర్పరిచి నీకు వాక్యం నిమిత్తము దేవుడు నిలబెట్టి చెప్తే విశ్వాసుల జీవితాలు మారకపోంగా సెటర్లేయటం ప్రారంభం చేశారు కదా. కొంతమంది లోకంలో మనం చూస్తే పాస్టర్ గారుల మీద న్యారాలు మోపేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. పాస్టర్ గారుల మీద దొంగతనాలు మోపేవాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్ గారులకి అక్రమ సంబంధాలు అంటి కట్టేవారున్నారు. సేవకుల దృష్టిలో ప్రభునందు ప్రియులారా వారిని ఏపుకు తినేవారున్నారు. అంత మాత్రమేనా, పాస్టర్ గారిని వదిలిపెట్టరు, పాస్టర్ పిల్లల్ని వదిలిపెట్టరు. ఈ మధ్య ఒక ఆయన ఒక సెంటెన్స్ పెట్టాడు. ఆయన ఏం సెంటెన్స్ పెట్టాడంటే, బైబిల్ పట్టుకొని నడిచేవాడైనా తప్పు ద్రోవ పట్టవచ్చేమో కానీ బైబిల్ని చదివి దాని ప్రకారం నడుచువాడు వాడెప్పటికీ పడిపోడట. ఈ మాటకు అర్థమేంటో చెప్పండి. బైబిల్ని పట్టుకొని నడిచేవాడట, ఒకవేళ పడిపోవచ్చు. ప్రభునందు ప్రియులరా వాక్యాన్ని విన మంచి సెంటెన్సే, నేను థ్యాంక్ యూ అని పెట్టాను ఆయనకి. మంచి సెంటెన్సే, తప్పు లేదు. కానీ వాక్యంలో రాయబడి ఉంది విశ్వాసి ఖచ్చితంగా త్రుట్టెళ్ళతారు. వింటున్నారా? దేవుని వాక్యము సరిగ్గా అర్థం కాకపోతే ఇట్లానే ఉంటుంది. నేనే పాస్టర్గా ఉండాలనుకుంటే అట్లానే ఉంటుంది. వాక్యము నా కోసం దేవుడు వినిపించాడనటువంటి అవగాహన లేకపోతే ఇలాగుంటుంది. ఒక ఆమె ఏంటంటే, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే బా ఈరోజు మా కాళ్ళు ఉంటే భలే గుండుంది అనుకుంటున్నాంట. ఈరోజు మా కోళ్ళ కనుక ఉంటే గనక సూపర్గా ఉండును. అంటే అత్తకు అవసరం లేదు వాక్యం, కోళ్ళకు కావాలట. ఎందుకంటే ఆయన అత్తల వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆయన ఈరోజు మా కోళ్ళు ఉంటే భలే గుండును. వాక్యం అనేది నీకు నాకు ఇది సరిపోయింది. నీవు నేను సరి చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యము. అందుకే సేవకుని గురించి చులకన వద్దు. సేవకుడు ప్రభునందు ప్రియులరా మీకోసం తన యొక్క శక్తిని, తన ఆహారాన్ని, తన నిద్రను, తనకున్న ప్రతి ప్రయారిటీని వదులుకున్నవాడు. అందుకే